రఘురామకృష్ణరాజు గారు ఎట్టకేలకి మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ మీద కేసు పెట్టారు. ఈ కేసు మీద గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో ఏ1గా పివి సునీల్ కుమార్ని, ఏ2గా మరొక ఐపీఎస్ అధికారి పి సీతారామంజనేయుల్ని, ఏ3గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఏ4గా అప్పట్లో సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ని, ఏ5గా గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని పెట్టారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన కంప్లైంట్లో ఏముంది, 14/5/2021 నాడు ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాద్లో నన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళు స్థానిక పోలీసుల నుంచి, అంటే హైదరాబాద్ పోలీసుల నుంచి ట్రాన్జిట్ వారెంట్ తీసుకోలేదు. అదేవిధంగా స్థానిక మ్యాజిస్ట్రేట్ ఎదుట నన్ను హాజరుపరచలేదు. ఆ తర్వాత నన్ను అక్రమంగా గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి 3rd degree ప్రయోగించారు. నన్ను బెల్ట్తోటి లాఠీలతోటి కొట్టారు. నేను అప్పుడే బైపాస్ సర్జరీ చేయించుకున్నానని తెలిసి మందులు వేసుకోనివ్వలేదు. నా చెస్ట్ మీద కూర్చున్నారు. ఆ విధంగా నన్ను చంపాలని చూశారు. నా ఫోన్ లాక్కున్నారు, పాస్వర్డ్ ఇవ్వమని హింసించారు. అంతేకాదు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు అని పివి సునీల్ కుమార్ ఆనాడు నన్ను దుర్భాషలాడాడు, బెదిరించాడు అని రఘురామ గారు ఈ కంప్లైంట్లో రాశాడు. ఈ 5 మీద పెట్టినటువంటి సెక్షన్లు ఇవి ఏమిటి, 120B, 166, 167, 197, 307, 326, 465, 506, రెడ్ విత్, 34, ఐపీసీ అన్నారు. 120B అంటే క్రిమినల్ కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ. అలాగే 307 అంటే హత్యాయత్నం, అంటే చాలా గట్టి కేసులే పెట్టారన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ ఒకటే అనుమానం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత అని చెప్పి కొత్త ఐపీసీ వచ్చింది కదా, ఐపీసీకి బదులుగా, సిఆర్పీసీకి బదులుగా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బదులుగా కొత్త చట్టాలు వచ్చినాయి. వాటి ప్రకారం పెట్టాలి. మరి ఈ సెక్షన్లన్నీ కూడా పాతవి. మరి ఏపీలో ఇంకా పాత చట్టాల మీద కేసులు పెడుతున్నారా ఏమిటనేది తెలియదు. ఇక గతంలో రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ కుమార్ మీద చాలా పోరాటం చేశారు. అప్పట్లో లోక్సభ స్పీకర్కి, కేంద్ర హోంశాఖకి చాలాసార్లు ఫిర్యాదులు చేశారు, చాలా లేఖలు రాసేవాళ్ళు. ఒక ఎంపీని అక్రమంగా అరెస్ట్ చేసి శారీరకంగా హింసించారు, ఫిజికల్గా అసాల్ట్ చేశారు, ఇది అన్యాయం అని చెప్పి చాలాసార్లు మొత్తుకున్నారు. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడి కారణంగా సునీల్ కుమార్ గారికి ఏమీ కాలేదు. అయితే రఘురామకృష్ణరాజు పదే పదే ఫాలోఅప్ చేయడంతో చివరికి కేంద్ర హోంశాఖ రఘురామ ఫిర్యాదు మీద తగిన చర్యలు తీసుకోవాలి అని ఏపీ గవర్నమెంట్కి ఒక లేఖ రాసింది. ఏపీ గవర్నమెంట్కి అంటే ఏపీ చీఫ్ సెక్రటరీ అప్పట్లో జవహర్ రెడ్డి గారికి రాసిందన్నమాట. కాబట్టి సహజంగా ఏమవుతుంది, ఆ లేఖకి ఆ ఫిర్యాదు రిఫరెన్స్ అంతా కూడా బుట్టదాకలైంది. ఈలోగా జగన్ గారికే మరెందుకో పివి సునీల్ కుమార్ అంటే ఇష్టం పోయింది. అందువల్ల ఆయన్ని చాలా ఇంపార్టెంట్ సిఐడి చీఫ్ పోస్ట్ నుంచి తొలగించి ఒక అప్రధానమైన ఫైర్ సర్వీసెస్ డీజీగా పంపారు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా పివి సునీల్ కుమార్ గారు అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి జీఐడికి రిపోర్ట్ చేయమని ఆదేశించింది. జీఐడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఎటువంటి పోస్టింగో లేకుండా ప్రస్తుతం ఆయన గోల్డ్ గెలుకుంటున్నారు. అది అలా ఉంటే ఇప్పుడు సునీల్ కుమారు ఇతరుల మీద రఘురామకృష్ణరాజు పెట్టిన కేసు ఏమవుతుంది? కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేసు నమోదైంది అనేది క్లియర్, లేకపోతే కేసు నమోదు కూడా కాదు, కాలేదు కదా గత 4 సంవత్సరాల నుంచి. అయితే సునీల్ కుమార్ మీద కానీ ఇతరుల మీద కానీ రఘురామ గారు చేసినటువంటి ఆరోపణలు ప్రూవ్ చేయడానికి అవకాశం ఉందా? రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసినట్టు, హింసించినట్టు, 3rd degree ఉపయోగించినట్టు, తద్వారా చట్టాన్ని ఉల్లంఘించినట్టు నిరూపించగలరా అనేది పెద్ద ప్రశ్న. అయితే అది అంత తేలికైన విషయం కాదు. అయితే అదే సమయంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, గతంలో పెద్ద కేసు ఏమీ లేకుండానే ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని మరి అదే సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి టార్చర్ చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన జైలుకి వెళ్లకుండా బయటపడ్డారనుకోండి, ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మీద పెట్టిన దేశద్రోహం కేసు కూడా నిలబడలా. అంటే ఇప్పుడు కూడా పివి సునీల్ కుమార్ మీద పెట్టిన కేసు చివరికి నిలబడుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, విచారణ పేరుతోటి
ప్రాథమిక ఆధారాల పేరుతోటి ఆయన్ని అంటే సునీల్ కుమార్ గారిని రఘురామకృష్ణరాజు లాగానే పోలీసులు ఇంట్రాగేషన్ చేయడానికి అరెస్టు చేయడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు మీద సునీల్ కుమార్ పెట్టిన కేసులో ఎంత దమ్ముందో పివి సునీల్ కుమార్ మీద రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో అంతే దమ్ముంది. అంటే రఘురామ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఈ ఐపీఎస్ అధికారికి కూడా ఇవ్వడానికి ఈ కేసు అవకాశం కల్పిస్తుందన్నమాట. ఈ కేసులో గట్టిగా ప్రొసీడ్ అవ్వాలని ఈ ప్రభుత్వంలో రాజకీయ నిర్ణయం కనుక జరిగితే ఖచ్చితంగా ఐపీఎస్ అధికారిగా ఉన్న పివి సునీల్ కుమార్ గారికి, అలాగే ఈ కేసులో ఉన్న ఇతరులకి ముందు ముందు పరిస్థితులు గడ్డుగానే ఉండబోతున్నాయి. ఇదట్లా ఉంటే ఈ తాజా పరిణామాల మీద సునీల్ కుమార్ గారు ట్వీట్ చేశారు. ఏమని, సుప్రీంకోర్టులో 3 ఏళ్ళు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. దీనికి అర్థం ఏంటి, గతంలోనే రఘురామకృష్ణరాజు గారు ఈయన మీద కేసు వేశారా, ఆ కేసుని సుప్రీంకోర్టు తిరస్కరించిందా? కానీ ఇందులో అసలు వాస్తవం లేదు. రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. అదేమిటి, తన మీద సిఐడి పోలీసుల దాడి మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని. దానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసుకి సంబంధం లేదు. ఈ విషయాన్ని హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎందుకో దీన్ని వక్రీకరించి నా మీద కేసుని సుప్రీంకోర్టు తిరస్కరించింది అని చెప్పి సునీల్ కుమార్ గారు రాసుకున్నారు. ఏదో విధంగా తను డిఫెండ్ చేసుకోవడానికి బహుశా ఆయన ఈ మాట చెప్పారేమో. కానీ ఆ పేరుతోటి ఇప్పుడు పోలీసులు విచారణ జరిపితే ఈ కేసులో దాని నుంచి మాత్రం తప్పించుకోలేరు.